వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కుజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. ఈశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శ్రీరామాయణం అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి ఒక అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు. అచచక్షేదసద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. మహాత్ముడైనటువంటి లక్ష్మణుని గురించి ఊహించశక్యము కానటువంటి గుణములు కలిగినటువంటి భరతుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడో వనములలో తిరిగేటటువంటి గుహుడు మాట్లాడాడు. వనాలలో తిరిగే గుహుడికి ఒక్క రాత్రి చూసినంత మాత్రం చేత లక్ష్మణస్వామి యొక్క గుణములు తెలిసిపోతాయా? తోడపుట్టినటువంటి భరతుడికి అంత గొప్ప లక్ష్మణస్వామి గురించి ఊహింపశక్యం కాని శక్తి కలిగినటువంటి భరతుడితో గుహుడు మాట్లాడగలడా? వెంకటాచల క్షేత్రంలో కొన్ని దశాబ్దాల పాటు నివాసం చేసి ప్రతిరోజు దేశకాల సంకీర్తనంలో వెంకటాచల మహాక్షేత్రే అని సంకల్పం చెప్పుకుని పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన మీ ముందు 3 రోజుల పాటు వెంకటేశ్వర వైభవం గురించి నేను మాట్లాడ్డా. మీరు ప్రతి క్షణం అనుభవిస్తున్నవారు. నేను గుహో గహనగోచర అని ఎక్కడో వనములలో తిరిగేటటువంటి గుహుడు ఒక్క రాత్రి లక్ష్మణస్వామి యొక్క సౌశీల్యాన్ని అనుభవించినట్టు ఒక్క రాత్రి కొండ మీద పడుకుని ఎప్పుడో ఒకసారి స్వామి దర్శనం చేసుకుని వెళుతుండేటటువంటి వాడిని. అయినా నన్ను ఇక్కడ కూర్చోపెట్టడం, మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టడం, మిమ్మల్ని వినేవాళ్ళని చేయడం, నన్ను చెప్పేవాడిని చేయడం వెంకటేశ్వర వైభవం. అది ఈశ్వరుని యొక్క కృపా అనుగ్రహం అంటే అలా ఉంటాయి. మనకి సనాతన ధర్మమునందు విశేషమైనటువంటి వాంగ్మయం, ఏది చెప్పినా వేదాన్ని ఆధారం చేసుకుని మాత్రమే మాట్లాడవలసి ఉంటుంది. శృతి ఏరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. స్మృతి శృతిని అనుసరిస్తుంది, ఒక దూడ ఆవుని అనుసరించినట్లు. ఏది చెప్పినా వేద విరుద్ధమైనటువంటి మాట చెప్పకూడదు. అందుకే వేదో నిత్యమధీయతాం తదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించవలసి ఉంటుంది. వేదమును ప్రమాణవాక్కుగా స్వీకరించి వచ్చినటువంటి స్మృతుల యొక్క, అష్టాదశ పురాణముల యొక్క సమస్త వాంగ్మయము యొక్క సారాంశము 2 అక్షరాలు ధర్మం అంతే. ఆ ధర్మాన్ని ప్రబోధం చెయ్యడానికి ధర్మమునందు బాగా ఊంచుకునేటటువంటి శక్తిని మనకి కల్పించడానికి ఋషులు అంత శ్రమపడి అంత వాంగ్మయాన్ని ఇచ్చారు. అందుకే పుట్టుక చేతనే మనకి ఋషి రుణం ఉన్నది అంటాం. అటువంటి ధర్మము దేశము కాలము అన్న 2 మాటల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని వేళల ధర్మం ఒక్కలా ఉండదు. అందుకే దేశము కాలము వర్ణము ఆశ్రమము ఇవి 4 ఆలంబనములై ఉంటాయి. వీటిని బట్టి ధర్మం మారిపోతుంది. ఒకనాడు ఉన్న ధర్మం 2వ నాడు ఉండదు. ఉదయం వేళ ఉన్న ధర్మం సాయంత్రం ఉండదు. నేను నా తండ్రి ముందు నించుంటే నాది పుత్రధర్మం,
నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం. నేను ఈ సభలో కూర్చుంటే నేను మీకు నాలుగు మంచి మాటలు చెప్పవలసినటువంటి కర్తవ్యతానిష్టతో ఉంటాను. అదే నేను ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చుంటే నాది శ్రోత ధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. ధర్మము ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది. ప్రతి క్షణం మారిపోయేటటువంటి ధర్మాన్ని తెలుసుకుని బాగా ఉంచుకున్నవాడెవరో వాడే పరమేశ్వరుణ్ణి చేరుతాడు. అందుకే మీరు చూడండి, భార్యని కూడా కామపత్ని అన్న మాట లేదు సనాతన ధర్మంలో. ధర్మపత్ని, ధర్మతనయుడు, ధర్మయుద్ధము. ఆఖరికి యుద్ధం చేసినా సరే ధర్మయుద్ధమే చేసిన దేశం ప్రపంచం మొత్తం మీద ఈ దేశం ఒకటి. కొన్ని సంవత్సరముల నుండి ఎదురు చూస్తున్నటువంటి శత్రువు చేత చిక్కి ఎడంచేత్తో జుట్టు పట్టుకుని ఉంచి కుడిచేత్తో కత్తి తీసి కంఠం మీద పెట్టేటప్పటికీ సూర్యాస్తమయమైందని భీష్మాచార్యుల వారు శంఖారావం చేస్తే, సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి యుద్ధం చెయ్యకూడదు కాబట్టి శత్రువుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ధర్మం తప్ప. వేళ దాటిపోక ముందు చంపేశానని చెప్పి కుత్తుకలు కత్తిరించినటువంటి దేశం ఈ దేశం కాదు. అంటే యుద్ధం చేసేటప్పుడు చాలా ఆవేశకావేశాలు ఉంటాయి. అటువంటి ఆవేశకావేశముల యందు కూడా ధర్మాన్నే ప్రాతిపదికగా తీసుకున్నారు. అసలు ధర్మం అన్న మాట విడిచిపెట్టి చెయ్యడానికి ఏమీ లేదు లోకంలో. అటువంటి ధర్మం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే ధర్మం అవుతుంది? ఇది ధర్మము అని చెప్పగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ పరమేశ్వరుని యొక్క ఊపిరియే వేదము. వేదం ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. నేనొకటి, నా ఊపిరి ఒకటి కాదు. నా ఊపిరే నేను, నేనే నా ఊపిరి. నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు పీల్చానో అప్పుడు భవతి, ఉన్నాను. ఎప్పుడు నేను ఊపిరి పీల్చనో అప్పుడు లేను. ఊపిరిని బట్టి ఉన్నాడు అంటాం. ఊపిరి వ్యక్తి అవిభాజ్యములు, వేరు చెయ్యలేరు. పరమేశ్వరుడు, పరమేశ్వరుని యొక్క ఊపిరి వేరు చేయడం సాధ్యం కాదు. పరమేశ్వరుని యొక్క ఊపిరియే వేదము. వేదమే ధర్మాన్ని చెప్పడానికి ప్రమాణవాక్కు. మొట్టమొదటి ప్రమాణము శృతి, వేదమే. ఆ వేదమునందు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో దానికే ధర్మమని పేరు. ఆ ధర్మాన్ని మనకి బాగా చూపించడానికి స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము అని ఐదు ప్రమాణములయ్యే. అటువంటి ధర్మాన్ని లోకమంతా పట్టుకోవలసి ఉంటుంది. ఈ ధర్మం కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ భ్రంశమవుతుంది. ఎందుచేత అంటే, నేను మీతో మనవి చేశాను, దేశము కాలము అని రెండు మాటలు. ఈ దేశకాలములను బట్టి ధర్మం రకరకాలుగా నడుస్తుంది. కృతయుగంలో నాలుగు పాదాలతో నడిచింది, కలియుగంలో ఒక్క పాదంతోనే ఉంటుంది. కలియుగ ప్రారంభం జరిగే సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారికి కలిపురుషుణ్ణి చూడాలి అని కోరిక పుట్టింది. ఇతనిదేట ఈ యుగం, ఎలా ఉంటాడో చూద్దామని ఒకసారి కలిపురుషుణ్ణి సభలోకి ప్రవేశపెట్టమన్నారు. కలిపురుషుణ్ణి సభలోకి తీసుకొచ్చారు. ఆయన ఒక చేత్తో తన జననేంద్రియాన్ని పట్టుకుని, ఒక చేత్తో తన నాలుకని బయటికి లాగి పట్టుకుని సభలోకి వచ్చాడు. బ్రహ్మగారు అడిగారు, వీడు చాలా అసహ్యంగా ఉంది వీడి పరిస్థితి, వీడు ఇలా ఉన్నాడేమిటి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగారు. ఆయన అన్నాడు, నేను కలియుగంలో ఈ లోకాన్నంతటిని ఈ రెండిటి చేతనే పాడు చేసేస్తాను. ధర్మముతో ముడిపడనటువంటి ఆహారం, ఆహారము తీసుకునేటప్పుడు ఏ శౌచముతో సంబంధం ఉండదు. భగవదర్పితమైన ఆహారముతో నిమిత్తం ఉండదు, మితాహారముతో నిమిత్తం ఉండదు, సాత్విక ఆహారముతో నిమిత్తం ఉండదు, న్యాయార్జితమైన ఆహారంతో నిమిత్తం ఉండదు. ఎప్పటికి ఎప్పుడు ఏది ఎలా తిని తాగాలనిపిస్తే అలా తిని తాగేటటువంటి పరిస్థితి లోకంలో ఏర్పాటు చేస్తారు. కడుపు కోసం తినేవారికన్నా నాలుక కోసం తినేవాళ్ళని, రుచి కోసం తినేవాళ్ళని తయారు చేస్తాను. రెండు, వేదప్రోక్తమైనటువంటి సంబంధములను దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సుఖములను, పరమేశ్వరుడు అనుభవించమన్న సుఖాన్ని ధర్మంతో ముడివేసి ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము అనుభవించి, ఈ కామముక కామమా అని సుఖముల యందు వైరాగ్యమును పొందగలిగినటువంటి పరిణతి వ్యక్తులకు లేకుండా చేస్తాను. సుఖముల యందు విశేషమైనటువంటి అనురక్తి కల్పిస్తాను, భోగానురక్తి కల్పిస్తాను.
ఈ రెండిటి చేత ధర్మము లుప్తం చేస్తానన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయం గమనించవలసి ఉంటుంది. ఎందుచేతనంటే శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఆయన దశావతారాలు స్వీకరించాలి. అందులో కల్కి అవతారం ఇంకా రాలేదు, మిగిలిన 9 అవతారాలు వచ్చాయి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. అటువంటి దశావతారములతో కూడుకున్నటువంటి పరమేశ్వరుడు కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికే ధర్మాన్ని ఎలా నిలబెట్టడం, యుగమా కలియుగం, కలిపురుషుడిగా అటువంటి ఉద్ధతి ఉంటుంది. కాబట్టి కలిపురుషుని యొక్క ప్రకోపం చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆయన ధర్మాన్ని నిలబడనివ్వడు, ధర్మాన్ని భ్రంశం చేస్తాడు. ధర్మ భ్రష్టం అయిపోతూ ఉంటే మరి ధర్మాన్ని నిలబెట్టడం ఎలా సాధ్యం? ఇతరమైన యుగాలు ఉన్నాయనుకోండి, ఆయన ప్రతిజ్ఞ చేశాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు అవసరం వచ్చిందో అప్పుడప్పుడు ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వారిని ఛేదించి ధర్మమును నిలబెట్టాడు. కలియుగంలో అలా కాదు. కలియుగంలో ధర్మము తప్పిపోయిన వాళ్ళ సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది. ధర్మాన్ని పట్టుకుందామని తాపత్రయం ఉన్న వాళ్ళ సంఖ్య బహు తక్కువగా ఉంటుంది. ధర్మమును తెలుసుకోవడం గొప్ప విషయం కాదు, ఇది ధర్మము అని తెలియడం గొప్ప విషయం కాదు. తెలిసిన్న ధర్మాన్ని అనుష్ఠించడానికి జీవితంలో చాలా సాహసం ఉండాలి. వాల్మీకి మహర్షి సుందరకాండలో ఈయేష పదమన్వేష్టం అంటారు, సంకల్పమును చెయ్యాలి. అసలు నేను ఇలా ఉంటాను, నేను అలా బ్రతుకుతాను అని సంకల్పం చెయ్యడానికి పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండి తన బుద్ధి చేత ధర్మమునందు అంత అనురక్తి పొందినవాడు తప్ప ధర్మమునందు నిలబడడము సాధ్యము కాదు. అయితే ధర్మమునందు నిలబడాలంటే ధర్మం ఏమిటో తెలిసి ఉండాలి. ధర్మం ఏమిటో తెలిసి ఉంటే సరిపోదు. ధర్మము తెలియడం గొప్ప కాదు, ధర్మం చెప్పడం గొప్ప కాదు, ధర్మమునందు నిలబెట్టడం గొప్ప. ఆ ధర్మం జరిగేటట్టుగా, జాతి దాని ఎందు నిలబడేటట్టుగా చెయ్యగలగాలి. అది చేశారు మహాపురుషులు. అందుకే వారు తమ నడవడి చేత దార్శనికులయ్యారు. నేను మీతో అన్నాను ఆశ్రమాన్ని బట్టి ధర్మం ఉంటుంది అని. అన్నిటిలోకి చాలా చాలా కష్టమైన ఆశ్రమం సన్యాసాశ్రమం. అంత కష్టమైన సన్యాసాశ్రమాన్ని పరిణితి లేనటువంటి 13వ సంవత్సరం వయస్సులో తన ప్రమేయం లేకుండా స్వీకరించినటువంటి కంచికామ కోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శివావతారులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు 100వ సంవత్సరం వరకు ఒక్క క్షణం సన్యాస ధర్మాన్ని తప్పకుండా బ్రతకగలిగారు. అలా బ్రతకగలిగారంటే ఒక్కటే కారణం, నాకు తెలిసినంత వరకు త్రేతాయుగంలో ధర్మము అంటే రామచంద్రమూర్తి. అందుకే రాముడెవరు అని అడిగితే చెప్పినవాడు మారీచుడు ఒక్కడే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడంటే రాశీభూతమైన ధర్మము. కలియుగంలో ధర్మం అంటే ఎవరు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. రాశీభూతమైన ధర్మమే పరమాచార్య స్వామి. ధర్మమునకు కట్టుబడి ఉండగలవా? చాలా కష్టం. కృతయుగంలో అంత ఇబ్బంది లేదు, త్రేతాయుగంలో ఈ ఇబ్బంది లేదు, ద్వాపరయుగంలో అంత ఇబ్బంది కాదు, కలియుగంలో అంతా ఇబ్బందే. ధర్మాన్ని పట్టుకోవాలనుకోవడం, ధర్మం 4 చెరువులా వ్యాప్తి చెందాలనుకోవడం, ధర్మమునందు నిలబెట్టాలనుకోవడం అంత తేలికైన ఆశయములు కాదు. నేను ఉన్న యథార్థాన్ని కుండ బద్దలగొట్టినట్టు చెప్తున్నా. కారణం ఒక్కటే, నాకు వ్యాసప్రోక్తమైన విషయం మీద నాకున్న విశ్వాసం అటువంటిది కనుక. కారణం కలిపురుషుని యొక్క ఉత్పత్తి. ఇది మనకి కాదు సమస్య, పరాత్పరుడికి సమస్య. కలియుగంలో ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి? అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించెన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. నభూతో ఇంతకుముందు లేదు, వెంకటేశ్వరావతారం లాంటి అవతారం. నభవిష్యతి ఇక పైన ఉండదు. ఇక పైన ఉండదన్న మాట అమంగళకరం యథార్థానికి. ఏదైనా ఒక పెద్ద కార్యం చేస్తే తొందరపడి నభూతో నభవిష్యతి అనకూడదు. నభూతో మంచిదే, నభవిష్యతి అనకూడదు. నభవిష్యతి అంటే ఇంకింతకన్నా గొప్పగా జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావని గుర్తు.
ఇంకా ఇంతకన్నా చాలా గొప్పగా జరగాలని గుర్తు. మరి వెంకటేశ్వరావతారం అంత కారుణ్యంతో వస్తే అన్న భవిష్యతి అని ఎందుకన్నారు అంటే, ఎక్కడ కత్తి పట్టుకుని గత యుగాల్లో ధర్మ సంస్థాపన చేశాడో, ఎక్కడ ధర్మాన్ని స్థాపించడానికి కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని కుడి చేతిలోకి అక్షయ బాణ తుణీరములోంచి బాణములను తీసి వింటినారిని ఆకరణాంతము లాగి బాణప్రయోగం చేస్తే శూర్పణక అంతటిది ఆశ్చర్యపోయి ఇది వర్షమా బాణ పరంపర అనుకుందో, 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 42 నిమిషములలో మట్టు పెట్టగలిగాడో, ఆ పరాత్పరుడు ఈ యుగంలో అలా మట్టు పెట్టడం ప్రారంభం చేస్తే బహుశ ఓ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే బతుకుతారు. ఎందుకని, నేను పూర్ణంగా నా ఆశ్రమ ధర్మానికి నిలబడ్డానని చెప్పగలిగిన వాడు ఎవరు? బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మానికి నిలబడుతున్నాడా? గృహస్థు గృహస్థు ధర్మానికి నిలబడుతున్నాడా? వానప్రస్థు వానప్రస్థు ధర్మానికి నిలబడుతున్నాడా? నాలుగవ దాని గురించి నేను ఎందుకు స్పృశించాలి? కాబట్టి ఎవరు నిలబడగలుగుతున్నారు అంత తేలికైన విషయమా? కానప్పుడు మరి పరమేశ్వరుడు పూర్వం ఎలా చేస్తూ వచ్చాడో అలా కలియుగంలో కూడా చేస్తే సాధ్యం అవుతుందా? అసలు యథార్థం మనకు శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎందుకు వచ్చిందంటే, కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కలియుగంలో నెరవేరడానికి, సానుకూల్యతని సాధించడానికి శంకర భగవత్పాదులు వచ్చారు. ఆయన ధర్మమునకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే నేను వస్తానన్నాడు. కలియుగంలో ఎంతమందిని చంపుతారు మీరు? అందుకే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. పరమశివుడు పాశుపతాస్త్ర ప్రయోగం చేసి పడగొట్టగలడు. త్రిపురములను పడగొట్టైనటువంటి పరమేశ్వరుడికి అధర్మమునందున్న వాళ్ళని పడగొట్టడం పెద్ద లెక్క కాదు. కానీ అలా మీరెంతమందిని పడగొడతారు కలిపురుషుని యొక్క ఉద్ధతి అలా ఉన్నప్పుడు? అందుకే ఆయన కూడా మౌనాన్ని విడిచిపెట్టి దక్షిణామూర్తిగా కూర్చోకుండా సత్యదండాన్ని చేతపట్టి కాషాయాంబరములను ధరించి లోపల ఎప్పుడూ నిర్వికారమైనటువంటి ఆత్మగా అనుభవమునందు అహం బ్రహ్మాస్మిగా నిలబడినటువంటి శంకరులు ఆసీతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి కదలికల చేత శక్తి స్వరూపమై శక్తి శివుల యొక్క సమాహార స్వరూపమైన శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించి కలియుగంలో వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినటువంటి కాలంలో మళ్ళీ వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రామాణ్యమును పునఃస్థాపించి అవైదికమైన వాదనలు ఈ దేశంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠమును కాపు పెట్టి పరంపరాగతంగా పీఠాధిపతులు కారణజన్ములైనటువంటి వారు పుట్టి పీఠాధిపత్యం స్వీకరించేటట్లుగా తాను సంకల్పం చేసినటువంటి మహాపురుషుడై ఈ దేశంలో ఉన్నవారెవరికి అన్నవస్త్రాలకి లోటు రాకూడదని కైలాసం నింది చెచ్చినటువంటి శివలింగాల్ని పీఠాధిపతులకు అప్పజెప్పి పరంపరాగతంగా పీఠములలో శివలింగార్చన చేత చల్లబడిన శివలింగము యొక్క ప్రభావము చేత లోకము చల్లగా ఉండి 3 నెలలకి 3 వానలు పడి సస్యశ్యామలంగా అందరూ బ్రతికేటట్టు చేసిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు మొదట బయలుదేరారు వేద ప్రమాణాన్ని నిలబెట్టాలి. మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఎలా అసలు నిలబెట్టడం, ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడం అన్నది ఎలా సాధ్యం అవుతుంది? కలిపురుషుణ్ణి చంపేయకూడదు. కలిపురుషుణ్ణి చంపకూడదన్న మాట నేను ఎందుకంటున్నానంటే, కలిపురుషుణ్ణి చంపేయచ్చు అనొక మాట అంటే దాన్ని వెంకటేశ్వరుడు చెయ్యక్కర్లేదు, పరీక్షిత్తే చేసేయచ్చు. పరీక్షిత్ చేతికి దొరికాడు కలిపురుషుడు, చంపేస్తానన్నాడు ఆయన. మణికీలిత యుక్త బాహులన్ వేచని త్రుంచివేయుతు, నువ్వు ఎక్కడికెళ్ళి దాక్కున్నా సరే నిన్ను చంపేస్తానన్నాడు. అన్నవాడు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? పరీక్షిత్ కలిపురుషుణ్ణి సంహరించి ఉండి ఉంటే మనం ఇంత ఇబ్బంది పడవలసిన అవసరమే ఉంటుంది? మనం కూడా ధర్మంలో నిలబడదాం కదా, ఇన్ని వైక్లభ్యాలు రావుగా. పరీక్షిత్ సంహరింపకపోవడానికి కారణం ఒక్కటే, వ్యాసవాక్కు ప్రమాణం. వ్యాసుడు సరస్వతీ నది స్నానం చేసి ఒక ఉన్మాది అరిచినట్టు అరిచాడు 3 మాటలు. కలి సాధు కలి సాధు కలి సాధు అని అరిచాడు. కలి కలియుగము చాలా గొప్పది, చాలా గొప్పది, చాలా గొప్పది. ఎందుచేత
ఒక పక్క కలిపురుషుని ఉద్ధతి చేత ధర్మమునందు ఉంచుకోలేక జనులు శోషిస్తుంటే ఏ విధంగా కలియుగం గొప్పది? అంటే కృతయుగంలో చేస్తేనే పుణ్యం, కలియుగంలో త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు పుణ్యం. ఆర్తి ఉంటే చాలు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. నిలబెట్టేటటువంటి లక్షణాన్ని, ఆ కర్తవ్యాన్ని ఆయన స్వీకరిస్తాడు. అందుకే కలియుగంలో శరణాగతి ఒక ప్రధాన మార్గం అవడానికి కారణం అదే. శరణాగతి అన్న మాటకు అర్థం ఏదో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడి నోటితో అక్కడి నుంచి శ్లోకాలు ఏవో చెప్తూ మన్మూర్ధిని కాళ్యపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శిరసృతీనాం చిత్తేప్యనన్యమనసాం సమమాహితౌతే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని చెప్పడం శరణాగతి కాదు. నోటితో శ్లోకం చెప్పడం శరణాగతి కాదు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మీకు ఏ సాధన సంపత్తులను మనుష్య జన్మయందు పరదేవత చేకూర్చిందో ఆ సాధన సంపత్తులే మీ జీవితాన్ని పాడు చేసి పరమేశ్వరుణ్ణి చేడుకోవడానికి ప్రతిబంధకాలుగా తయారయ్యాయన్న విషయాన్ని మీరు గుర్తుపట్టి ఆ విషయంలోంచి నేను బయటికి రాలేకపోతున్నానని త్రికరణ శుద్ధిగా స్వచ్ఛమైన హృదయంతో బలహీనతను పరమేశ్వరుడికి చెప్పి జోక్యం చేసుకోమని అడగడానికి శరణాగతి అంటారు. అది ధూర్జటి చేశాడు కాళహస్తీశ్వర శతకంలో. రోషీరోయదుకామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రంతి వంఛాలతల్ కుశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు. దీని త్రుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఈశ్వర, నా మనసు నా మాట వింటలేదు, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతోంది. నువ్వు పంచేంద్రియములను ఇచ్చావు, జ్ఞానేంద్రియాలని, వీటితో ఈశ్వరుణ్ణి సేవించమన్నావు, కానీ నేను విషయలంపటంలో పడిపోయాను. భోగములను అనుభవించాలనేటటువంటి విషయముల యందు అనురక్తి రోజు రోజుకి పెరిగిపోతోంది. శరీరమా దౌర్బల్యమైపోతోంది. కింవా నేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం అంటారు శంకరభగవత్పాదులు. వెనక వచ్చేదా లేదు, శరీరమా వెళ్ళిపోతోంది, దగ్గర పడిపోతున్నాయి రోజులు, తల పండిపోతోంది. బాల్యాదిష్యపి జగ్రదాదిషు తదా సర్వాస్వ్యవస్థాస్యపి వ్యావృత్త సనువర్తమానమిహమిచ్చంత స్ఫురంతం సదా అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు. ఒక్కొక్క అవస్థ దాటిపోతున్నాడు, అయినా ఈశ్వరుని ఎందు ఉంచుకోలేకపోతున్నాను, భోగముల వైపు తిరుగుతున్నాను. పరమేశ్వర, మీరు జోక్యం చేసుకుని వీటిని నేను సక్రమంగా వాడుకోలేకపోతున్నా, మీరు ఇచ్చిన వాటిని, వీటిని సక్రమంగా నేను వాడుకోగలిగిన శక్తిని మీరే నాకు కృప చెయ్యండి. నేను వీటిని మీరిస్తే ఎంత దుర్వినియోగం చేశానో మీకు తెలుసా? అది చిత్తశుద్ధితో చెప్తే మీరు వెంకటేశ్వరుడి దగ్గర నిలబడ్డానికి అర్హత పొందినట్టు. అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి. నేను ఎక్కడి నుంచో వచ్చాను, కాకినాడ నుంచి. ఈశ్వర, ఇవాళ మీ అభిషేకం చూశాను, చాలా సంతోషం, కానీ ఇలా ఎప్పుడు రాను? ఎప్పుడో ఏడాదికోసారి వచ్చాను, నా అదృష్టం పండి పరమేశ్వరుడు అనుగ్రహించి పిలిచాడు. సాధన నేను వెళ్ళగలనా? నా సంకల్పంతో నాకు అవుతుందా అభిషేకం చూడడం? నా వల్ల కాదు. ఈశ్వర, మీరు నా ఎందు ఏం చేయాలో తెలుసా? అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామిచ్చయా గచ్చ సేవాం కరోమి సకృదేవయా నిత్య సేవాఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ ప్రతిక్షణం ప్రతినిత్యం నాతో మీ సేవ చేయించండి. వెంకటాచలం వచ్చినప్పుడు కళ్యాణం చేయడం, వెంకటాచలం వచ్చినప్పుడు అభిషేకానికి వెళ్ళడం, వెంకటాచలం వచ్చినప్పుడు చాలా బుద్ధిమంతుళ్ళ, ఏ తప్పు చేయని వాళ్ళ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయి మాత్రం నటసార్వభౌమ నటచక్రవర్తి నటరత్నాల నిలబడమని ఈశ్వరుడు కోరుకోలేదు. నువ్వు అలా ఉండి ఉండకపోతే నేను అలా ఉండలేదని చెప్పు ఈశ్వరుడితో. అలా ఉండలేదని చెప్తే శంకరుడు సౌందర్యలహరిలో అంటారు, ఆయన అనుగ్రహిస్తాడు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అంటారు. నువ్వు తింటే యజ్ఞం అయ్యేట్టు, నువ్వు మాట్లాడితే పరమేశ్వర స్తోత్రం అయ్యేటట్టు ఒక్క కారణం చేతనే మారిపోతావు. ఏ కారణం చేత అంటే అస్తమానం ఈశ్వర కర్మ చేస్తూ కూర్చోవడం నీకు ఎలా సాధ్యం? ఆఫీస్కి వెళ్ళొద్దా? భార్యాబిడ్డలతో గడపద్దా? కుటుంబ కర్తవ్యం చూడొద్దా? మరి ఎలా? ఒక్క ప్రశ్న చేత జీవితం అంతా కూడా ఈశ్వరుడికి నివేదనమవుతుంది. ఏ ప్రశ్న? ఆ ప్రశ్న అంటే జపో జల్పహ
నేను మాట్లాడే ముందు 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు లేని ఒకే ఒక్క మాట నాకొక్కడికే ఉంది, మనుష్యుడికి. నేను ఈ మాటల చేత పాపాన్ని మూట కట్టుకుని తిరియక్కుగా కోటి జన్మలు వెళ్ళిపోగలను. ఈ మాట చేత నేను దేవతగా ఉండగలను. ఈ మాట చేత నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలను. నాకు ఈ మాట పరదేవతానుగ్రహం, ఆవిడ అనుగ్రహంతో మాట్లాడుతున్నాను కాబట్టి దాన్ని ఎలా పడితే అలా నేను మాట్లాడచ్చా? వ్యగ్రతతో మాట్లాడచ్చా? అబద్ధాలు మాట్లాడచ్చా? అక్కర్లేనివి మాట్లాడచ్చా? అమ్మ ఇచ్చిన శక్తి దుర్వినియోగం చేయొచ్చా అని ఒక ప్రశ్న అంకురించింది అనుకోండి, అంతే ధర్మమునందు నిలబడతాడు. శరణాగతికి ఫలితం అంతే. అమ్మవారు ఏ శక్తి మిమ్మల్ని ఏం చేయిస్తోంది గుర్తు చేస్తుంది. గతి ప్రాదక్షిణ్య, పూర్వం అనవసరంగా తిరిగేవాడు, ఏం తోచట్లేదు అలా పోయొద్దాం అనేవాడు, ఇప్పుడు అలా తిరగడం. ఆ తల్లి అనుగ్రహం ఈ కాళ్ళకి శక్తి తిరగడానికి. ఏమీ తోచకపోతే కాసేపు వెళ్ళి హనుమకి ప్రదక్షిణం చేసి వస్తా అంటాడు తప్ప ఉత్తినే తిరగడం. ఎందరో తిరగలేక, ఎందరో కూర్చోలేక, ఎందరో నిలబడలేక లోకంలో బాధపడుతున్నారు. నేను చూశా ఇవాళ, నేను ఇవాళ తెల్లవారుజామున అభిషేకానికి వెళితే అందరికీ పాపం అభిషేకం చూద్దామని ఉన్నవాళ్ళే, ఎవరూ అభిషేకం పట్ల నిర్లక్ష్య భావనతో వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ 5 నిమిషాలు మమ్మల్ని వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నిలబడితేనండి అన్నవాళ్ళు అభిషేకం జరుగుతుంటే 95% మంది ఇలా కూర్చుని అభిషేకం చూడడం మొదలు పెడితే ఆ తర్వాత హారతి ఇచ్చిన తర్వాత లేవండి అంటే ఇలాగే లేచినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళల్లో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాళ్ళు చాపుకోవడమో లేచి నిలబడ్డమో కూర్చోలేకపోవడమో పక్కవాళ్ళు దెబ్బలాడ్డమో ఏదో ఒకటి. ఎందువల్ల? వాడు కూర్చోలేడు పాపం. వాడికి కూర్చోకూడదని కాదు, వాడికి కూర్చోడానికి ఓపిక లేదు. ఆ సంధిబంధముల యందు శక్తి పోయింది. కూర్చున్నవాడిది వాడి గొప్ప కాదు, సంధిబంధముల యందు ఆమె శక్తిగా నిలబడింది. అమ్మా ఇప్పుడు అర్థమైందమ్మా, అభిషేకం దొరకడం గొప్ప కాదమ్మా, అవకాశం. అది దొరికినా తల్లి నేను అలా దర్శనం చేయడానికి నీ అనుగ్రహం ఒకటి ఉండాలి. ఇక్కడ ఉంటే కదూ నీ కూర్చోవడం కుదురుగా, కనురెప్ప పడిపోకుండా ఉండడం. ఈ భావన నీకు కలిగిన నాడు నువ్వు నీ శక్తిని దుర్వినియోగం చెయ్యలేవు. అప్పుడు నువ్వు ఎన్ని మాటలు వెంకటాచలం వచ్చి నించున్నావన్న దాంతో సంబంధం లేదు. ఎప్పుడూ వెంకటేశ్వర అనుగ్రహాన్ని పొంది ఉంటావు. అందుకొస్తుంది శరణాగతి. శరణాగతి సిద్ధాంతము కలియుగమునందు అంత ప్రాచుర్యాన్ని పొందడానికి కారణం గజేంద్ర మోక్షాన్నే తీసుకొచ్చి అన్ని మాటలు ప్రవచనం ఎందుకు చేస్తుంటారో తెలుసా? భాగవతంలో సంపూర్ణ శరణాగతి, సంపూర్ణ శరణాగతి గజేంద్ర మోక్షం. ఆఖరికి తనేమీ యుద్ధం చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో అప్పుడు శరణాగతి చేశాడు. అప్పటి వరకు తనకి ఓపిక ఉన్నన్నాళ్ళు ఇన్ని కోట్ల మంది ఆడ ఏనుగులకి 10 లక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేక నీరాశ ఇటీల వచ్చితి భయం విట్లోకదే ఈశ్వర అన్నాడు. ఏమి అహంకారం పద్యం! 10 లక్ష కోటి కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు భర్తని, ఏమిటి నా ప్రారంభం అన్నాడు. ఆఖరికి శరణాగతి దగ్గరికి వస్తే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులే కలుగువాడు నా కడ్డబడరాడినలిన సాధువుల చేబడి సాధువుల కడ్డు పడివాడు అంటూ తన అవస్థ చెప్పుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయలేను, ఇంకా నువ్వే దిక్కు, నీవే తప్ప ఇతప్పరంబెరుగ మన్నింపందగున్ దీనుని. పరిగెత్తుకొచ్చాడా రాలేదా? వచ్చేశాడంతే పరమేశ్వరుడు. శరణాగతి ప్రధానముగా కలియుగమునందు అన్వయం. అటువంటి కలియుగంలో శ్రీ మహావిష్ణువు కూడా అవతార స్వీకారం చేసి వచ్చేయడం తేలికే. ఆయనకేం పెద్ద విశేషం కాదు. అవతారము అంటే ఒకటేనండి. అవతారము అన్న మాట మీకు బాగా అర్థమవ్వాలంటే ఎక్కడ అర్థం అవుతుందో తెలుసా? మధ్యాహ్నం 12 గంటల వేళ పద్మావతి అమ్మవారి గుడి పక్కన ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో దర్శనం చేసుకుంటే అవతారం అన్న మాట ఏమిటో మీకు అర్థం అవుతుంది.
మధ్యాహ్నం 12 గంటల వేళ మీరు లోపల ఏ సూర్యనారాయణమూర్తిని చూస్తున్నారో ఆయనే ఉన్నాడు ఆకాశంలో. మూర్తి దర్శనం ఎందుకు? ఇలా తలెత్తి చూడలేరేమిటి? దుర్నిరీక్ష్యమై మాంసనేత్రము చేత చూడబడడానికి అవకాశము లేనంత తేజస్సుతో వెలిగిపోతున్న పరమాత్మ మీ మాంసనేత్రము చేత చూడబడడానికి వీలైనంత దగ్గరగా దిగొచ్చేసి అక్కడ నిలబడితే మీరు చూడగలిగినటువంటి లక్షణము అభివ్యక్తమైతే దానికి అవతారమని పేరు. అందుకే తార అంటే ఆకాశంలో ఉంటుంది, దాని స్థితి మీకు అర్థం కాదు, అవతార కిందకు వచ్చేసింది. అంత కిందకి దిగొస్తే అవతారం. ఎన్నో మాటలు దిగొచ్చాడు ఆయన. ఏ కలియుగంలో వెంకటేశ్వరుడిగా రావడం ఆయనకి పెద్ద కష్టమా? ఎందుకంత కష్టం? అయినప్పుడు అది నభూతో న భవిష్యతి అన్నం ఎందుకు? వెంకటేశ్వరుడి గురించి అలాంటి అవతారం లేదన్నం ఎందుకు? అసలు నిజంగా అలా చెప్పాలంటే నరసింహావతారం చెప్పాలి, రామావతారం చెప్పాలి. అంత ధర్మానికి కట్టుబడి మహానుభావుడు, పక్కన ఎవ్వడు నావాడన్నవాడు లేకపోయినా, భార్య నెత్తుకుపోయినా, అంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తూ అంత కష్టపడిన రామచంద్రమూర్తి అవతారం గొప్పదా? ఎవరిని ఏమీ మట్టుపెట్టవలసిన అవసరం లేకుండా హాయిగా ఏడుకొండల మీద సుప్రభాతంతో మొదలు పెడితే ఏకాంత సేవ వరకు భోగాలన్నీ అనుభవించే వెంకటేశ్వర స్వామి వారి అవతారం గొప్పదా? మా స్వామి రామచంద్రమూర్తి అవతారమే గొప్పది అలా చూస్తే. కానీ మరి ఆయనకు అనలేదు నా భూతో నా భవిష్యత్తి అని, వెంకటేశ్వరుడికే అన్నారు. ఈ అమాయకంగా అన్నారు ఏమిటి, ఎలా అబద్ధాలు అన్నారా? కాదు, వెంకటేశ్వరావతారమునందు నిజంగా గొప్పతనం ఉంది. ఇందుచేత నేను మీతో మనవి చేశాను, ధర్మాన్ని నిలబెట్టడం అన్నది చాలా కష్టమైనటువంటి స్థితిలో ఆయన వెంకటేశ్వరుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. వెంకటేశ్వరుడిగా వచ్చి ఏకబేరమూర్తిగా ఏడుకొండల మీద నిలబడ్డాడు. ఇప్పుడు ఎలా పాపం చెయ్యకుండా ఆయన ఆపాలనుకోండి, కలిపురుషుని యొక్క ఉద్ధతిని ఆపాలి. కలిపురుషుణ్ణి చంపేశాడనుకోండి, కలియుగంలో పొందేటటువంటి సౌభాగ్యములు ఏమున్నాయో అవి మీరు పొందలేరు. కలియుగం అనుష్ఠానం చేసుకోగలిగిన వాడికి, భగవద్భక్తి తత్పరుడికి పెద్ద అదృష్టం.